నమస్కారం ఎస్సీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుమారు 30 లక్షల మందికి నివేశ స్థలాలు పట్టాలు ఇవ్వగా ఇల్లు కట్టుకునేందుకు ఇల్లు కూడా మంజూరు చేసి సొంతంగా ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం 1,80,000 రూపాయల విడతల వారీగా ఇవ్వడం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య అన్నారు. హౌసింగ్ మెగా గ్రౌండింగ్ మేళాకు సంబంధించి సోమవారం అద్దెంకి నగర పంచాయతీ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేయగా వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, కమిషనర్ జిల్లా చైర్మన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్ పద్మేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ అద్దెంకి నగర పంచాయతీ పరిధిలో మొత్తం 3 లేఅవుట్లలో 2,353 మంది లబ్ధిదారులకు నివేశ స్థలాలు పట్టాలు పంపిణీ చేయగా 1,867 ప్లాట్లలో ఇళ్లు కట్టుకునేందుకు ఆమోదం పొందారని, పునాది లెవెల్కు 53,000, రూఫ్ లెవెల్కు 53,000, స్లాబ్ లెవెల్కు 24,000 పూర్తి నిర్మాణం తర్వాత 50,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుందన్నారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం ఉచితంగా 20 టన్నుల ఇసుక, 90 బస్తాల సిమెంట్ ఇస్తారని, లేఅవుట్లో బోర్లు వేసి ఇంటి నిర్మాణాలు చేసుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారని, అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తారని, 1 నుంచి 4వ తేదీ లోపల ఇల్లు మంజూరైన వారందరూ భూమి పూజ చేసుకుని ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని చైతన్య తెలిపారు. ఇవన్నీ కూడా 500 పై తెలుసు వాడుతుంది. అర్థం ధైర్యం కాబట్టి మనకి మన ఎలక్ట్రిసిటీ గారు మాట్లాడుతూ 4.5 ప్లాట్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు చేయమని చెప్పారని చెప్పడం జరిగింది. వాళ్ళే తండ్రి కూడా 3 లేవల్స్ మన అన్ని కూడా అబౌవ్ 500 ఉన్నాయి కాబట్టి 3 కూడా అండర్గ్రౌండ్ కేబింగ్ తోటి మంచి పైన కూడా మనకి పోల్స్ కనపడుతుంది, వైరింగ్ కనపడకుండా చాలా అద్భుతంగా వస్తాయి. సో ఈ 3 లేవల్స్ కూడా మనకి పట్టణంలో ముందు ఇంకా కంప్లీట్గా చెప్పారు. అన్ని చోట్ల ఒక సెంటర్ ఇవ్వడం జరిగింది, కానీ మనం అద్దెంకిలో మాత్రం 1.5 సెంట్ మంజూరు చేయించడం జరిగింది. వీటన్నిటి కూడా దాదాపుగా మొత్తం కలిపి 2,353 హౌస్ శాంక్షన్ అయింది. నాగులపాడు కూడా ఇందాక కమిషనర్ గారు అన్నారు, మొన్ననే హౌసింగ్ డివిజన్ చట్టం జరిగింది, అది కూడా శాంక్షన్ అయింది. సో 3 లేఅవుట్లో కూడా త్వరగా మేము ఈ సచివాలయంలో ఉన్న బెనిఫిషియర్స్ అందరికి కూడా మీరు వాళ్ళందరికీ కూడా ఇల్లు మొదలుపెట్టే విధంగా మేమంతా కూడా కృషి చేయాలి. మొదలుపెట్టించడమే కాకుండా వాళ్ళల్లో పోటీతత్వం పెంచాలి. తొందరగా ఎవరికి వాళ్ళ మేము ముందు కంప్లీట్ చేయాలనే విధంగా వస్తే నెక్స్ట్ 6 మంత్స్లోనే మనం అన్నీ పూర్తి చేసుకోగలుగుతాం. సో వీటన్నిటి కూడా అదే మన అధికారులే కాకుండా ముఖ్యంగా మా కౌన్సిలర్స్ కూడా మీ మీ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మీ వార్డులో ఎవరెవరైతే బెనిఫిట్ ఇస్తున్నారో మీరు కూడా తెప్పించుకొని మీరు పర్సనల్గా మీరు కూడా వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి దీని గురించి వివరించి మీరు వాళ్ళని రేపు 1 నుంచి 5 తేదీ దాకా, ఎందుకంటే 5 తర్వాత ముహూర్తాలు ఆషాఢ వర్షాల ముహూర్తాలు ఏమంటారు. సో మీ 5 తేదీ లోపల అంటే మీరు ఈరోజు సాయంత్రం నుంచే మీరు అందరూ కూడా ఆ బెనిఫిషియర్స్ అందరినీ కూడా కలుసుకొని వాళ్ళందరికీ కూడా రేపు 5 తేదీ లోపల వాళ్ళని గుణాంతం చేసే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని అందరూ కోరుకుంటాం. చాలా మందికి కొంతమందికి ఆర్థికంగా సరిపోయాము అంటే ఇంకా కొంతమందికి 2,30,000, 2,40,000 ఉంది పూర్తి చేయడానికి అంటే ఇచ్చిన డిజైన్ బట్టి. సో 50,000, 40,000 మాకు అది ఇబ్బందిగా ఉందని కొంతమంది నాగరికి కూడా చెప్పడం జరిగింది.
అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని పార్టీల పేరుతో ప్రభుత్వ పథకాలను అర్హులకు అందకుండా చేస్తున్నారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అద్దెంకి నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి ఎమ్మెల్యే రవికుమార్ కలెక్టర్ తో చర్చించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే విధంగా చూడాలని కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు. అద్దెంకి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చేయూత డబ్బులు గత సంవత్సరం అర్హులకు జమ కాక ఈ ఏడాది ఉద్దేశపూర్వకంగా నిలుపుదల చేశారని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి పెన్షన్లు కూడా నిలుపుదల చేయడం జరిగిందని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. జూలై 1 2 3 4 తేదీల్లో జరిగే మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళను అధికారులందరూ కలిసి విజయవంతం చేయాలని, ఎవరికైతే ఇల్లు మంజూరు చేశారో వారందరూ తప్పనిసరిగా 4వ తేదీలోపు భూమి పూజ చేసుకుని ఇంటి నిర్మాణాలు ప్రారంభించుకోవాలని జాయింట్ కలెక్టర్ హౌసింగ్ విశ్వనాథం అన్నారు. మెగా గ్రౌండింగ్ మేళకు సంబంధించి సోమవారం అద్దెంకి నగర పంచాయతీ కార్యాలయంలో అద్దెంకి మండలంలో ఉన్న వీఆర్ఓలు పంచాయతీ సచివాలయం సెక్రటరీలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా జాయింట్ కలెక్టర్ విశ్వనాథం, ఎంఆర్ఓ ప్రభాకర్, ఎంపీడీఓ రాజేందర్, కమిషనర్ ఫర్జుల్లా హాజరయ్యారు. ముందుగా నగర పంచాయతీ కమిషనర్ కార్యాలయంలో జేసీ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కమిషనర్ తో గృహ నిర్మాణాల మీద చర్చించి గ్రౌండింగ్ మేళ ఏ విధంగా చేయబోతున్నారో వారితో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ విశ్వనాథం మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి నివేశ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యమని, అర్హులైన పేదలందరికీ నివేశ స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చారు. స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ఇల్లు కూడా మంజూరు చేశారని, అందులో భాగంగా జూలై 1, 2, 3, 4 తేదీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని, జగనన్న కాలనీలో ఎవరికైతే ఇల్లు మంజూరు అయ్యాయో వారందరూ ఇంటి నిర్మాణాల కోసం భూమి పూజ చేసుకోవాలన్నారు. సొంత ఇంటి నిర్మాణం చేసుకునే వారికి ప్రభుత్వం తరపున ఇసుక, సిమెంట్, ఇనుము అందిస్తున్నారని, లబ్ధిదారుల విషయాన్ని గమనించి ఇంటి నిర్మాణాలు చేపట్టాలని విశ్వనాథం తెలియజేశారు. ఇప్పుడు మన టార్గెట్ ఇస్ అరౌండ్ 15,000 పర్ డే. మనకి టోటల్గా మన జిల్లాలో 67,000 హౌసెస్ వచ్చినాయి. ఆ 3 రోజుల్లో 8.2%. సో 45,000 హౌసెస్ మనం గ్రౌండ్ చేయబోతున్నాం. ఇష్యూస్ బట్ యువర్ యంగ్ పీపుల్ వెరీ ఎనర్జెటిక్ సో యూ విల్ ఆల్ డూ ఇట్ దాట్ ఐ హావ్ నో డౌట్. నేను చాలా ఏరియాలో చూసాను. నేను మహిళలు చూసినప్పుడు ఇచ్చిన అసిస్టెంట్స్ ఫుల్ ఎనర్జెటిక్గా చేస్తున్నారు. నేను అక్కడ సబ్ కలెక్టర్గా చేస్తున్నప్పుడు సర్వే అసిస్టెంట్స్ ఎవరో ఎక్కడో ఫుల్ రీసర్వే ప్రోగ్రామ్ దే హ్యాడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు 40 నంబర్లో మీ అందరూ చేస్తారు. కరోనా టైంలో కూడా ఇంత బాగా చేశారు. దాని ఒక సో బేసిక్ ఒక ఫ్యూ పాయింట్స్ నేను చెప్తాను. మీరు లైన్ లిస్టింగ్ చేయించండి. మన తహసీల్దార్ ఎంపీఓ కమిషనర్ గారు ఒకరు మీతో గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ లిస్టింగ్ అంటే మాట్లాడినప్పుడు అంత క్లారిటీ లేదు అందరికి. లైన్ లిస్టింగ్ అంటే మనకి ఒక లేఅవుట్లో ఈ టార్గెట్ ఉంది. నా లేఅవుట్లో నాకు ఈరోజు సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అటర్నీలో గవర్నమెంట్ పాడు ఫోర్త్ లేవట్లో మీకు లేబర్ టార్గెట్ 2 ప్లస్ 2 మేబీ దాట్ విల్ బి మాడిఫైడ్. ఆ ఇద్దరు ఎవరు పేరుతో సహా ఈ దగ్గర ఉంటారు. ఓకే సో బొమ్మరం పాలో సేమ్ చక్రాయ పాలు ఫస్ట్ డే 1, 11, డే 2, 7, డే 3, మేబీ మీరు మాడిఫై చేసుకుంటారు. బట్ దిస్ లిస్ట్ ఈ దగ్గర పేరు ఏ బెనిఫిషరీ ఏ ప్లాట్కి రావాలి, ఏ వాలంటీర్ ఇస్ ఏ వాలంటీర్ ఇస్ దాట్ బెనిఫిషరీ, ఇది మీరు రెడీ చేసుకుంటే మనకు 3 రోజులు అన్నీ రెడీ చేసుకుంటాం. ఆ వాలంటీర్ వారిని చూసుకొని ఆ ప్లాట్ మీద పెడతారు. అది ఫోటో తీసేసి మీ పని అయిపోతుంది. ఈ పని 10-11 లోపు అయిపోతుంది. ఆ రోజు మనకి ఎక్కడైనా ల్యాగ్ ఇచ్చేస్తున్నారు. 15,000లో ఇక్కడ 11,000 జరుగుతుంది. వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. అర్థమైంది కదా? అని పంచాయతీ ఇంజనీర్స్ ఆల్ వాలంటీర్స్ ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఒక యాప్ కూడా ఇస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి వస్తుంది. దాంట్లో పంచాయత్ సెక్రటరీకి ఏ ఎన్ని బెనిఫిషరీస్ ట్రాక్ చేయబోతున్నారు. పంచాయత్ సెక్రటరీ ఏం చేస్తారు, ఆ 10 మంది ఆయనకి ట్రాక్ చేస్తే ఆ 10 మంది ఇల్లు కంప్లీట్ చేసిన వరకు అది పంచాయత్ సెక్రటరీ బదులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి బదులు, మహిళా పోలీస్కి బదులు. అర్థమైందా? ఇప్పుడు నా విలేజ్లో 100 మంది బెనిఫిషరీస్ ఉన్నారు.
మన కి 8 పీపుల్ అట్ దట్ ఫంక్షన్ పంచాయత్ సెక్రటరీ డిఆర్ఓ సర్వే అసిస్టెంట్ మన కి ఇంజనీర్ అసిస్టెంట్ మహిళా పోలీస్ సో అగ్రికల్చర్ అసిస్టెంట్ విశాలమంది ఉన్నారు ఒక్కొక్కరికి కొంతమంది స్టార్ట్ అప్ చేసి వారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వారు చూసుకోవాలి సంతమాగలూరు మండలం కామేపల్లి గ్రామంలో ఇటీవల ఇరు వర్గాల మధ్య వివాహ సమయంలో ఘర్షణ జరగగా ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరో 9 మంది గాయాలు కాగా సంతమాగలూరు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఘర్షణకు కారణమైన 17 మందిని గుర్తించగా అందులో 12 మందిని సోమవారం పోలీసులు అరెస్టు చేయగా అద్దెంకి సర్కిల్ కార్యాలయంలో నిందితులను డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి సమక్షంలో సిఐ రాజేష్ ఎస్ఐ కలిసి మీడియా ముందుంచారు నిందితులు వాడిన మారణ ఆయుధాలు కూడా మీడియా ముందుంచారు జరిగిన మీడియా సమావేశంలో దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన కామేపల్లిలో చిన్న గొడవ జరగగా చినిగి చినిగి పెద్దది కావడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగగా ఘర్షణలో సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందగా మరికొంతమంది గాయాలయ్యాయి అని గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షణలు జరిగితే పెద్దల సమక్షంలో కూర్చొని రాజీ చేసుకోవాలన్నారు ఫ్యాక్షన్ వలన జరిగేదేమీ లేదని జీవితాలు నాశనం అవుతాయన్నారు మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలు కూడా మారుతూ ఉండాలని గ్రామాల్లో ఫ్యాక్షన్ అనేది పోవాలని అద్దెంకి సర్కిల్ పరిధిలో ఫ్యాక్షన్ గ్రామాలను గుర్తించి కామేపల్లి గ్రామంలో ఈ నెల 23వ తారీఖు నాడు ఎస్సీ కాలనీలో పెళ్లి సందర్భంగా గొడవ చిన్న గొడవ స్టార్ట్ అయ్యి అది పెద్దగా అవుతుంది దాంట్లో సుబ్బారావు అతను చనిపోవడం జరిగింది ఒక గ్రూప్లో ఇంకో గ్రూప్లో అతను దయారత్నం అనే అతను హాస్పిటల్లో చికిత్సలతో అన్కాన్షియస్లో ఉన్నారు ఇది ఒక పెద్ద దురదృష్టమైన సంఘటన ఇంత ఒకటే బంధువులు రెండు మూడు సంవత్సరాలు చిన్న దాంతో ఉన్న మనస్పర్ధలు పెరిగిపోతాయి ఇక్కడ మన చిన్న డీజే దాంతో కొట్టుకోవడం జరిగింది దాంట్లో 12 మంది ఈరోజు అరెస్ట్ చేస్తాం ఇంకా ఇద్దరు ఉన్నారు ఇద్దరులో అతను అన్కాన్షియస్ చేస్తున్నారు ఇంకో కేసు కూడా దర్యాప్తు ఉంది దాంట్లో కూడా చట్టపరంగా చర్య తీసుకున్నాం ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తి ఏమంటే చిన్న చిన్న ఉంటే ఎవరో పెద్ద మనసు దగ్గర కూర్చొని పరిష్కారం చేసుకుంటే పోతుంది ఇవాళ చనిపోయారు కుటుంబానికి ఎవరు ఎవరు ఎంత ఏం చేసినా అది రాదు అట్లా ఇంకో అన్కాన్షియస్ వాళ్ళ కుటుంబం రాదు మధ్యలో రెండు కుటుంబాలు నాశనం అవుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజల విజ్ఞప్తి ఈ ఫ్యాక్షన్ వల్ల సాధించేది ఏమీ లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రామ పెద్దలో లేదా పోలీసులో ఇంకా ఇతర పెద్దలతో లేదా ప్రాబ్లం మా దృష్టికి తెస్తే మేము వెంటనే అందుబాటులో పరిష్కారం చేస్తాము దాని సమస్యకు సాల్వ్ అవుతుంది ఇట్లా చంపుకుంటూ పోతే ఎప్పుడు ఈ పరిష్కారం కాదు దాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోరా ఇంతకాలం మారింది చైతన్యం ఉంటుంది ఇంత చదువుకుంటున్నాము ఈ రోజుల్లో కూడా చంపుకోవడం నరుకోవడానికి కొట్టుకోవడం జైలు పోవడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ప్రజలు ఆలోచించరు ఇతర ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి ఈ ఫ్యాక్షన్ గ్రూప్ మాకు పోవాలి ఇది దీనికి అంతం లేదు ఇప్పుడు వాళ్ళు చనిపోతారు వాళ్ళు ఇంకో చనిపోతుంది కంటిన్యూ అవుతుంటుంది ఈ చైన్ ఎక్కడో చోట బ్రేక్ చేయాలని చెప్పినప్పుడు దయచేసి ప్రజలందరూ సహకరించబోతున్నారు అద్దెంకి మండలంలో ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు అందజేశారని మండలంలో ఇంకా కౌలు రైతులు ఎవరైనా ఉంటే ఈ నెల 30వ తేదీలోపు సీసీఆర్సీ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకుంటే వెంటనే మంజూరు చేస్తారని ఎంఆర్ఓ ప్రభాకర్ అన్నారు అద్దెంకి మండలంలో దళిత బహుజన రీసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యంలో కౌలు రైతు ప్రచార రథాన్ని ఏర్పాటు చేయగా సోమవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఎంఆర్ఓ ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దెంకి మండలంలో ఉన్న కౌలు రైతులందరూ పంట సాగు ధృవీకరణ పత్రాలను వినియోగించుకోవాలని కౌలుదారుడు గుర్తింపు కార్డు పొందినప్పుడే పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందుతుందని అలాగే సబ్సిడీ పొందడానికి అర్హులవుతారన్నారు కౌలు రైతులకు అంగీకార పత్రాలు ఇవ్వడానికి భూ యజమానులు సుముఖం వ్యక్తం చేయాలని ప్రభాకర్ తెలిపారు కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బీఆర్ఓతో పరిష్కరించుకోవాలన్నారు డిబిఆర్సీ ప్రచార రథాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు అద్దెంకి మండలంలో ఇప్పటి వరకు 250 మందికి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారని ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తులు పెట్టుకోవాలన్నారు కౌలు రైతులకి సీసీఆర్సీ కార్డు వలన లాభాలు తప్ప నష్టాలు ఉండవు అని ప్రభాకర్ తెలియజేశారు అద్దెంకి సాగు రైతులకి నమస్కారం భూ యజమానులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సాగు చేసుకుంటున్న వారికి కౌలు రైతు కార్డులు 11 నెలల కాల పరిమితితో ఇవ్వడం జరుగుతుంది దయచేసి మండలానికి 1200 మంది దాకా కౌలు రైతులు ఉన్నట్టుగా గుర్తించున్నారు
वीरंदर इप्ड वरकू 300 दाका मैं कार्ड इव जी मिगल रूर एवर दरते भूमि कौल दीको विवरा ग्राम स्थाई वीआरओ उ वारे मन मंडलों कार्ड त्वर तीसको मंडला मंच पेर तीसरावाली रैतलो भू यजमान एला इबंधी उड़ा दयचे अर्थम चुस्कनी एवरकते कौल की भूमि वार सहक थैंक यू दलित भोजन रिसोर्स सेंटर तरफ अद्देक मंडल में कौल रैतक पट सा ध्रुवीकरण पत्र इप्चित रिसोर्स सेंटर आध्र्यन प्रचारोद्यम निर्वेजु अद्देक मंडल में मंडल तहसीलदार वारी समक्ष प्रारंभोत्तम चेसी मंडल अन्नी ग्रामा सदर्शन एसएससी रैतु प्रधान भू यजमा भू यजमा कौल इवटा की वार ध्रुवीकरण पत्र इवटा अंगीकार वाली की ग्राम स्थाई में रेवेन्यू अधिकार कल वार अवगाहन कल ने मुफ तारीखन चवरी दिन का बट्टी को मंदिर रैत अट्ला देवादाय भूमि साग एसएस रैत पड़ सा ध्रुवीकरण पत्र इवीं कार्डल तरह रईत भरोसा केन्द्र द्वारा राष्ट्र प्रभुत्म रईत भरोसा नगद मरी इनपुट सबसीडी एर पुर मंदू वाली बैंक रुणा कोसम ग्राम स्थाई दलित भोजन रिसोर्स सेंटर कैंपेन मी अंदर की सदवकाशा रैत उपयोग सीसीआर कार्ड्स द्वारा रेवेन्यू ना पेर दार्ल कोटेश्वर राव दलित भोजन रिसोर्स सेंटर प्रकाशम जिला जिला कोऑर्डिनेटर पे प्रमुख पुण्यक्षेत्र सिंगरकोंड श्री प्रसन्नांजनेय स्वामीवारी देवस्थान में सोमवार देवस्थान हुंडील लेक्किंपु जरिगिंदी देवस्थान चेयरमैन कोटा श्रीनिवास कुमार देवस्थान एसी श्रीनिवास रेड्डी पर्यवेक्षक केबी श्रीनिवासराव समक्ष में हुंडीलनु तेरिचि लेक्किंपु चेयगा 29/3/2021 నుంచి 28/6/2021 వరకు అనగా 90 రోజులకు గాను 16,44,350 రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చింది కుండి లెక్కింపులో దేవస్థానం సిబ్బందితో పాటు అర్చకులు భక్తులు పాల్గొన్నారు అలాగే దేవస్థానం ఆవరణలో కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకునేందుకు మరియు పొంగలిశాలలో గ్యాస్ పొయ్యిలు వంట పాత్రలు అద్దెకిచ్చేందుకు గాను బహిరంగ వేలను ఏర్పాటు చేయగా దేవస్థానం చైర్మన్ కోట శ్రీనివాస్ కుమార్ ఏసీ శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పాట జరిగింది పొంగలిశాలలో గ్యాస్ పొయ్యిలు వంట పాత్రలు అద్దెకిచ్చేందుకు పాట ఏర్పాటు చేయగా కోరిసపాడు మండలం తిమ్మనపాలెం గ్రామానికి చెందిన సాధినేని బ్రహ్మ 3,75,000 రూపాయలకు పాడి వేలం దక్కించుకున్నారు గతంలో 3,72,000 రూపాయలకు పాట పోయింది అలాగే కొబ్బరికాయలు పూజా సామాగ్రి అమ్ముకునేందుకు బహిరంగ వేలం నిర్వహించగా దేవుడి పాట 40,00,000 ప్రారంభించగా ఎవరూ ముందుకు రాలేదు తర్వాత 30,00,000 నుంచి ప్రారంభించగా కరోనా దృష్టిలో పెట్టుకొని ఎవరూ రాకపోవడంతో గతంలో పాట పాడిన వారికి 27,00,000 రూపాయలకు ఇచ్చేశారు గతంలో 44,00,000 రూపాయల పాట పోగా ఈసారి 27,00,000 రూపాయలకు పోయింది క్రికెట్ ఈవో కోటప్పండు చేసి ఉన్నారు 4వ తారీఖు మనకి కొమ్మల సేల దాని తర్వాత మన విశ్రాంతి భవన్ తర్వాత అన్నదాన సేల ఇవన్నీ కూడా త్వరలో ఓపెనింగ్ జరిగింది భక్తులందరూ పాల్గొని కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కాబట్టి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ ముందు ఈరోజు షాపుల బహిరంగ వేల పాటలు మూడోసారి వేయడం జరిగింది రెండు సార్లు వాయిదాపడ్డాయి మూడోసారి ఈరోజు పాటలు చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి మా ఏసీ గారు మరొకటి ఏసీ గారి ఆధ్వర్యంలో ఈ వేల పాటలు వేయడం జరిగింది ఇలా బాగా వేల పాటల్లో ఈరోజు కొబ్బరికాయలు పాట కొద్దిగా తగ్గించడం జరిగింది దానిలో కరోనా ప్రభావంతో ఎవరు పాటదారులు ముందు కాని కారణంగా ఇద్దరు పాటదారులు వచ్చారు ఆ తగ్గింపు పాటలో తర్వాత లాస్ట్కు 20,00,000 రూపాయలతో ఈ పాటను కట్టివేయడం జరిగింది అలాగే పొంగల్ చాల కూడా మూడోసారి పాట వేయడం జరిగింది అది కూడా ఎవరు రాని కారణంగా ఈరోజు పోటీకి వచ్చి 2,70,000 రూపాయలతో ఈ పాట కూడా కొట్టివేయడం జరిగింది ఇంకా హుండీ కౌంటింగ్ ఉంది కాబట్టి సాయంత్రం ఈ కౌంటింగ్ లెక్కించిన తర్వాత మొత్తం అమౌంట్ కూడా తెలియదు అలా బాగుంది అడిగిన ఎక్కడ లేదు
అద్దెంకి మండలంలో ఉన్న రైతులందరూ అమూల్ డైరీలో పాలు పోసి అధిక ధరలు పొందాలని, పాల రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమూల్ డైరీతో ఒప్పందం చేసుకుని అమూల్ డైరీని ఏర్పాటు చేయడం జరిగిందని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. జగనన్న పాల వెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి అద్దెంకి మండలంలో గ్రామ సభలను ఏర్పాటు చేయగా అద్దెంకి మండలం పేరాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎంపీడీఓ రాజేందర్, వెలుగు ఏపీఎం కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడుతూ జగనన్న పాల వెలుగు కార్యక్రమంలో భాగంగా అమూల్ డైరీకి పాలు ఏ విధంగా పోయాలి, ధర ఏ విధంగా పొందాలో తెలియజేసేందుకు గాను నేటి నుంచి 4 రోజుల పాటు గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి గ్రామంలో అమూల్ డైరీలు ఏర్పాటు చేయనున్నారని, పాల రైతులందరూ డైరీలో పాలు పోసి మంచి ధర పొందాలన్నారు. మహిళలందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యమని ఎంపీడీఓ తెలిపారు. పాలు సేకరించి వాళ్ళకి నాణ్యమైన గిట్టుబాటు అయిన రేట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికని ప్రత్యేకంగా జేసీ డెవలప్మెంట్ గారిని దీనికి నోడల్ ఆఫీసర్గా పెట్టి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. అయితే ప్రధానంగా దీనిలో రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఎన్ఎఫ్ శాతము, వెన్న శాతం ఏ విధంగా ఉండాలి అనేది ప్రధానంగా ముందు అది తెలుసుకున్న తర్వాత, రెండవది అవి ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏదైతే వెన్న శాతము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ఎస్ఎన్ఎఫ్ అనేది మినిమం 7 కన్నా ఎక్కువ ఏ విధంగా ఉండాలనేది ప్రధానంగా నేర్చుకున్న తర్వాత ఒక ట్రయల్గా ఒక ఫస్ట్ ఒక వారం 10 రోజులు ఈ రెండింటినీ గమనించుకుంటూ పాలు పోసినట్లయితే చాలా ఎక్కువగా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది వచ్చిన లాభాల్లో కూడా దీనిలో వాటా ఎవరైతే పాలు పోసే రైతు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఉంటుంది. మన దగ్గర సుమారుగా ఒక 14 కేంద్రాలు మనం ముందు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కేవలం 5 మాత్రమే మిగిలాయి. ఎందుకంటే కొంతమంది అవగాహన లోపం వల్ల, లేదంటే ప్రచారం సరిగా చేయకపోవడము, విషయాలు తెలియకపోవడం వల్ల ఎస్ఎన్ఎఫ్ అంటే ఏంటి, ఫ్యాట్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు కరెక్ట్గా చెప్పలేకపోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చింది. కాబట్టి ముందుగా మనం మెంటార్స్ కానీ, తర్వాత హార్టికల్చరు తర్వాత వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి ద్వారా అసలు విషయం కనుక్కొని దాని ప్రకారము మనం వెన్న శాతము తర్వాత ఎస్ఎన్ఎఫ్ ఏ విధంగా చూసుకోవాలో చేస్తున్నట్లయితేనే ఇది వస్తుంది. అమూల్లో ప్రధానంగా ఉన్న లోపం అదే, బలము అదే. ఎస్ఎన్ఎఫ్ ఎక్కువగా ఉండి ఫ్యాట్ ఎక్కువగా ఉంటే 1 రూపాయి ఎక్కువే వస్తుంది, అవి తక్కువగా ఉండడం వల్ల పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి ఇవన్నీ కొద్దిగా గమనించుకొని పాలు పోసే వాళ్ళు మంచి జాగ్రత్త తీసుకొని ఆ విధంగా పాలు పోసినట్లైతే మనం పోసే పాలు 1 లీటర్ కావచ్చు, 2 లీటర్ కావచ్చు, 3 లీటర్ కావచ్చు, 1/2 లీటర్ కావచ్చు, వాటన్నిటికీ మంచి నాణ్యమైన రేట్ వస్తుంది. అది ఒకసారి దయచేసి గమనించుకోవాలి. 1 రోజులోనో 2 రోజుల్లోనో అద్భుతాలు ఏం జరగవు, కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కొద్దిగా ఓపికతో ఉండి ప్రభుత్వం తరఫున అన్ని రకాల లబ్ధి తీసుకున్నప్పుడు ప్రభుత్వం కూడా మిమ్మల్ని అందరినీ మొత్తం అందరినీ ఉచితంగా ఎవరికి పొయ్యమనట్లేదు. ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నం మంచి సక్సెస్ అయితే ఇంకా అందరికీ ఫలితాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ప్రయత్నం అయితే చేస్తున్నాము, మీ ప్రయత్నం లోపం లేకుండా మీరు కూడా మాకు సహకరించి ఈ స్కీమ్ను విజయవంతం చేయవలసిందిగా మేము అందరికీ. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిరిల పాఠశాలలో సోమవారం పంగులూరు మండలం జాగర్లమూడి వారిపాలెం గ్రామానికి చెందిన జాగర్లమూడి కోటేశ్వరరావు, ఉమామహేశ్వరి కుమార్తె పద్మావతి వర్ధంతి సందర్భంగా బదిరిల విద్యార్థులకు దుప్పట్లు, టీషర్టులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, అద్దెంకి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రముఖ వాగ్గేయకారులు తాళపాక అన్నమాచార్యులు వారి విగ్రహంను జాగర్లమూడి వెంకట నాగ పద్మావతి పేరు మీద వారి తల్లిదండ్రులు అందించి తమ కుమార్తె అందరి మనసుల్లో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కుమార్తె పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని నాగేశ్వరరావు తెలిపారు. పద్మావతి 3వ వర్ధంతి సందర్భంగా సింగరకొండలో ఉన్న చైతన్య బదిరిల పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్లు, టీషర్టులు అందజేయడం జరిగిందని చెన్నుపల్లి నాగేశ్వరరావు తెలియజేశారు. మంగళూరు మండలం జాగర్లమూడి కార్యక్రమానికి జాగర్లమూడి కోటేశ్వరరావు గారు, ధర్మపత్ని అమృతంద గారు, ఉమామహేశ్వరి గారు ఆధ్వర్యంలో ఇది వచ్చి చిన్నతనంలోనే వారి కుమార్తె నాగ వెంకట పద్మావతి అనివారి కార్యాలయ అమ్మాయి వరమతి ఇచ్చింది.
ఇవాళ రోజు 3 సంవత్సరాలు అయ్యింది. అమ్మాయి మరపురాని జ్ఞాపకాలతో అద్దెంకి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రముఖ వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారి విగ్రహాన్ని కూడా మా అమ్మాయి చిత్రపటంతో విగ్రహానికి ఆర్థిక రూపేణా కూడా సహాయం చేశారు. ప్రతి సంవత్సరం కూడా అమ్మాయి పేరు మీద ఏదో ఒక సేవా కార్యక్రమాలని చేద్దామన్న కలంతో మన చైతన్య ప్రజల పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి సురేంద్ర గారిని సంప్రదించి అలాగే శ్రీనివాసరావు గారు చెప్పిన వెంటనే స్పందించి నాగ వెంకట పద్మావతి అమ్మాయి పేరు మీద ఈరోజు వాళ్ళందరికీ కూడా దుప్పట్లు అలాగే స్వీట్స్ పంచిపెట్టారు. అమ్మాయి ఎక్కడ ఉన్నా కానీ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన సురేంద్ర గారికి ఇచ్చేసినటువంటి జాగరణ కోరిసరావు గారికి అలాగే శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.